డంజన్స్ అండ్ డ్రాగన్స్ హానర్ అమాంగ్ థీవ్స్. ఈ సినిమా పారామౌంట్ సంస్థ నుంచి వచ్చింది. సినిమా స్టార్టింగే మంచు కురిసే ప్రాంతంలో ఉన్న ఒక జైల్లో హీరో ఎడ్జిన్ డార్విస్ ఓల్గా బంధింపబడి ఉంటారు. ఎడ్జిన్ కూతురు కిరాని ఫోర్జ్ అనే విలన్ బంధిస్తాడు. కిరాని కాపాడటానికి వెళ్ళబోయి బందీలుగా మారిపోతారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక తెల్లటి ఎలుగుబంటి లాంటి పక్షి ఆకారం ఉన్న ఒక కొత్త రకం జంతువు ద్వారా హెల్ప్ తీసుకొని ఆ జైలు నుంచి తప్పించుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇంకొంతమంది మంత్రతంత్ర విద్యలు తెలిసిన వ్యక్తుల్ని కూడగట్టుకొని ఒక టీమ్గా ఏర్పడి కిరాని ఎలా విడిపించారు అన్నదే మిగిలిన సినిమా. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మనకి హ్యారీ పోటర్, మార్వెల్ కామిక్స్ నుంచి వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తుంటే. అయినా సరే కొత్త కొత్త విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో కనబడతాయి. నాకు అద్భుతంగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే ఒక చేప పులి తల మనిషి బాడీ ఉన్న పిల్లాన్ని మింగేస్తుంది. పులి ముఖంతో ఉన్న ఆ చిన్న క్యూట్ పిల్లడు నాకు చాలా నచ్చాడు, అద్భుతంగా అనిపిస్తాడు. ఇక ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో, అవన్నీ మనకు కొత్తగా అనిపిస్తాయి. ఫీనిక్స్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఎడ్జిన్ డార్విస్ పాత్రలో క్రిస్ పైన్, పాల్గా పాత్రలో మిచెల్ రోడ్రింగ్ చాలా బాగా చేశారు. హీరో కూతుర్ని చిన్నప్పటి నుంచి మేనత్తలా పెంచిన రోడ్రింగ్, ఆమె చనిపోయినప్పుడు హీరో కూతురు బాధపడడం, మళ్ళీ హీరో తిరిగి ఆమెను బతికించడం లాంటివి ఆకట్టుకుంటాయి. ఫోర్జ్ అనే విలన్ పాత్రలో హగ్ గ్రాంట్ బాగా యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ సీన్లో వచ్చే జిగ్సా పజిల్ లాంటి దాంట్లో ఇరుక్కుపోవడం, అక్కడ ఏది నిజమైందో ఏది డూప్లికేటో అర్థం కాక డూప్లికేట్ని చంపబోయి ఒరిజినల్ చేతికి చిక్కి చచ్చిపోవడం లాంటివి, పెట్లు తెరిస్తే అందులోంచి పాములు రావడం లాంటివి ఆకట్టుకుంటాయి. అలాగే ఇంకొక సీన్, ఒక పెద్ద డ్రాగన్ గుహలోంచి బయటకు వచ్చి హీరో బ్యాచ్ని తరిమే సీన్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే టాప్ అని చెప్పొచ్చు. తన కూతురు కిరాని దక్కించుకోవడం కోసం ఒక దొంగ ఒక టీమ్ని ఫామ్ చేసుకొని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విజువల్గా వండర్ఫుల్గా ఉన్న ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి, థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?